ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ నిర్మల్ జిల్లాలోని ఆశా వర్కర్లు 2 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి జిల్లా కలెక్టర్ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా పారితోషికంతో పని లేకుండా కనీస వేతనం కల్పించాలన్నారు. వివిధ సర్వేలు చేయిస్తూ శ్రమ దోపిడీకి గురి కాకుండా చూడాలన్నారు. అంతేకాకుండా టీబీ స్కూటమి డబ్బాలు మోయటం వలన తాము అనారోగ్యానికి గురవుతున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇదే విధంగా ఈ నెలలో 3 సార్లు నిరసన చేపట్టినప్పటికీ తమ సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. నైట్ పూట అక్కడనే బస వేసి రావడం జరిగింది. సమస్య అయితే పరిష్కారం జరుగుతుంది. ఆ డిఎంహెచ్ ఆఫీస్ అధికారి ఇంకా మార్పులేదు. రెండు 3 సార్లు వినతి పత్రము ఇచ్చాము. జాయింట్ మీటింగ్ ఒకే ఒక్కసారి పెట్టారు, వదిలి పెట్టేశారు. ఆ తర్వాత మేము ఇచ్చిన వినతి పత్రం మీద ఏ మాత్రం స్పందించకుండా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంచుతున్నారు. ప్రతిసారి చెప్తున్నాము, టీవీ స్కూటర్లు ఆశా వర్కర్లతో మోయించద్దు, వాళ్ళ అనారోగ్యాలకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చెప్పాము. అట్లనే పాఠ్యోస్కం లేని సర్వేలు చేయించద్దని చెప్పేసి అనేక మార్లు చెప్పినా కూడా అదే ఒత్తిడి తీసుకొస్తుండ్రు. ఆశా వర్కర్లపై వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించేది ఒకటే, ఆశా వర్కర్లకు పాఠ్యోస్కం కాకుండా కనీస వేతనం ఇవ్వాలి, పాఠ్యోస్కం లేని పనులు చేయించకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఆశా వర్కర్లు నిన్నటి ఈ రోజు వరకు 48 గంటల పాటు వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాత్రి ఇంకా అక్కడనే బస చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఈ 2 నెలల కాలంలో ఆశా వర్గాలు 3వ సారి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ మేము రాష్ట్రం పంపుతున్నాం అని చెప్తున్నారు తప్ప ఎక్కడేసిన సమస్య అక్కడనే, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. సమస్యలు, ఆశా వర్గాల సమస్యలు పరిష్కారం జరగలేదు. జిల్లా కలెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్ అక్షరస్ ఉంది. ఇప్పటిదాకా ఆశా వర్గాలుగా ఆ సంబంధించిన శాఖ నుంచి ఒకటేసారి సమస్య జాయింట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇప్పటిదాకా జాయింట్ మీటింగ్ ఎలాంటి నిర్వహించడం లేదు. అదే విధంగా ఆశా వర్గాలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదే విధంగా అదనం ఏ సర్వేలు వచ్చినా, ప్రభుత్వం నుంచి ఏ సర్వేలు వచ్చినా ఆశా వర్గాలే ముందుండి సర్వేలు చేయించడం జరుగుతుంది. ఆశా వర్గాలు శ్రమ దోపిడీ చేయించడం జరుగుతుంది.